హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వర్డ్ సుమక్క. ఈరోజు మన వీడియో వచ్చేసి గుంటూరు శాంతి గోల్డ్ నుంచి అండి. ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉంటుంది, గుంటూరులో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ అన్నమాట, గోల్డ్ షాపు. సో ఇక్కడ లేని డిజైన్స్ అంటూ ఉండవు, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా పెద్ద షాప్ కూడా, గుంటూరులో అతిపెద్ద షాపు గోల్డ్ షాప్ అన్నమాట. ఇది హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా ఇస్తారండి, హోల్సేల్ ప్రైజెస్లోనే రీటైల్గా కూడా ఇస్తారు. ఒకసారి మీరు షాప్కి విజిట్ చేయండి, విజిట్ చేస్తే అక్కడ మోడల్స్ అన్నీ కూడా చూడొచ్చు, మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు. వేస్టేజ్ కూడా 8 to 10% మాత్రమే ఉంటుందండి. ఒకసారి అక్కడికి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో ఈరోజు ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమకండి. అలాగే ఫస్ట్ టైం కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నా, లేదు చూస్తూ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, ముందుగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి ఆల్ అని పెట్టుకుంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మంచి మంచి ఆఫర్స్ ఏమైనా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా ఉండొచ్చు అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అడ్రస్కి సంబంధించి లేకపోతే ఈ వీడియోకి సంబంధించిన మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను మీకు వీడియోలో ఇస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఆ మోడల్స్ ఏంటి అని కానీ, లేకపోతే ఆ రోజు రేట్ ఎంత ఉంది కానీ, లేకపోతే ఇట్లా మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఎనీ డౌట్ ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. శాంతి గోల్డ్ ఫ్లవర్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్లో అది పెద్ద హోల్సేల్ అండ్ రిటైల్ శాంతి గోల్డ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది వచ్చేటప్పటికే సిన్స్ 22 ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాము. ఈ జార్ బ్రాండ్ అనేది ఆథరైజ్డ్ డీలర్ ఇన్ ఏపీ. ఈ జార్ బ్రాండ్ వచ్చేటప్పటికే హ్యాండ్మేడ్, కంప్లీట్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ నుంచి రేడియం, ఫ్యాన్సీ ఇవి వచ్చేటప్పటికి బయట 18% 20% ఉండే ఐటెము మన దగ్గర 8% to 10% వరకే ఉంటుంది. ఎందుకంటే ఆథరైజ్డ్ డీలర్ కాబట్టి మనం వాల్యూ ఎడిషన్ చాలా తక్కువ ఉంటుంది, హై ఫినిష్ ఇంపోర్టెడ్గా ఉంటుంది, బాగా ఫ్యాన్సీగా ఉంటాయి ఐటెము, చాలా వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ తయారవుతాయి. ఫర్దర్గా దీంట్లో స్టోన్ అపీరియన్స్ వచ్చి స్టోన్స్ అంటూ లేకుండా ఉన్నాయి ఐటమ్స్, స్టోన్ అంటూ కాదు, స్టోన్ అపీరియన్స్ ఓన్లీ. దానివల్ల ఏంటంటే ఇంకా మనకి స్టోన్ లాస్ అంటూ ఉండదు. ఇవేమి స్టోన్ కాదు, స్టోన్ అపీరియన్స్ అంతే. బ్యాంగిల్ మనకి ఒక్కొక్కటి 10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 30-35 గ్రామ్స్ వరకు ఉంటుంది. కడా మోడల్ బ్రాడ్ బ్యాంగిల్ ఉంటుంది. ఇది మీనా కారిగరీ వర్క్ మేడం, సపరేట్ స్పెషల్ వర్క్ ఉంటుంది, ఆక్సిడైజేషన్ పాలిష్ తో ఉంటాయి, తొందరగా డల్ అవటం. వేస్టేజ్ అంటూ ఏం పోదు, మిల్లీగ్రామ్స్ కూడా పోదు. టోటల్ 24 గ్రామ్స్ తీసుకుంటే 24 గ్రామ్స్ బైబ్యాక్ వస్తుంది. సో ఒక ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించిన, ఫ్యాన్సీగా బాగుంటాయి అని చెప్పి ఆలోచించినా కానీ మంచి ఫ్యాషన్గా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. యూనిక్ మోడల్స్ ఉన్నాయి, దాదాపు 200 మోడల్స్ వస్తాయి జార్ బ్రాండ్లో, అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఒక్కొక్క బ్యాంగిల్ 10 గ్రామ్స్ వస్తుంది, 4 బ్యాంగిల్స్ 40 గ్రామ్స్. కాస్ట్ బట్టి ప్రైజ్ అవుతుంది. ఇది మల్టీ కలర్ ఎనామిల్ వర్క్ విత్ రేడియం పాలిష్తో జార్ బ్రాండ్. ఇది వచ్చేటప్పటికి టోటల్ 65 గ్రామ్స్. స్టోన్ కాదు, స్టోన్ అపీరెన్స్ అంతే. స్టోన్ తీసేస్తాం, దీంట్లో పోయేది ఏం లేదు. ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. మన దగ్గర చైన్స్ వచ్చేటప్పటికి అన్ని రకాల వెరైటీ ఉంటుంది మేడం, స్పెషల్గా ఇవి జెంట్స్కి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా వాడాలనుకున్న వాళ్ళకి ఇండో ఇటాలియన్ చైన్స్, ఇండో ఇటాలియన్ మేకింగ్.
తర్వాత నెక్స్ట్ రోజ్ గోల్డ్ లో కూడా చైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. రోజ్ గోల్డ్ ఇది ఇట్లా రోజ్ కోటింగ్ అంటే ఇంపోర్టెడ్ ఐటమ్. ఇది 18 క్యారెట్స్ ఉంటుంది. 18 క్యారెట్స్ కి అమౌంట్ పడుతుంది. బైబ్యాక్ కూడా 18 క్యారెట్స్ ఉంటుంది. ఇంకా చైన్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. చైన్స్ లో 3-4 కిలోలు స్టాక్ తోటి ఉంటుంది. బాగా వెరైటీస్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని ఏజ్ గ్రూపులకి చైన్స్ బాగుంటాయి. రెండోది స్పెషల్గా మాల డిజైన్స్ని బట్టి మాల చేయిస్తాము. ఈ మల్టీ కలర్గా మల్టీ ఉంటాయి. వీటిలో కూడా కలెక్షన్ చాలా ఉంటుంది. ఇది అంటే ఒక నాన్తాడు కొబ్బరితాడు లేడీస్ వరకు వాడతారు. మిగతా వాళ్ళ చైన్స్ అన్ని కామన్గానే వాడతారు. అవి ఏంటంటే మల్టీపర్పస్. ఒక ఈ రెండు ప్యాట్ల చైన్ లేడీస్ వరకు. ఇది ఏంటంటే జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మాలస్ మాలాస్ వచ్చేటప్పటికి 15 గ్రామ్స్ అండి మేడం. 10 గ్రామ్స్ నుంచి 15 వరకు వస్తాయి. 10 గ్రామ్స్ నుంచి వస్తాయి. ఇంకా ఈ పూసలో ఇవన్నీ హోల్సేల్ ప్రైస్లోనే పడతాయి మేడం. మనకి క్యారెట్ వచ్చేటప్పటికి 60 రూపీస్ 40 రూపీస్ ఉంటాయి. తక్కువగానే పడతాయి. హోల్సేల్ ప్రైజెస్ పడతాయి. అంటే ఇది 12 గ్రామ్స్ ఉంది మేడం. 12 గ్రామ్స్ అంటే మనకి 70,000 బడ్జెట్ లో వచ్చేస్తుంది సుమారుగా. మనకి కాస్ట్ అనేది పడతా ఉంటుంది. ఈ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 8.5 ఉంది. 8 గ్రామ్స్ 50,000 లో వచ్చేస్తుంది. 50 లో వచ్చేస్తుంది. 18 క్యారెట్స్ అంటారు కదా సార్, అది అసలు 18 క్యారెట్స్ అంటే ఎంత ప్రైస్ ఉంటుంది? ఈరోజు ఎంత ప్రైస్ ఉంది? 18 క్యారెట్స్ అంటే మనకి 75% ఉన్నట్టు మేడం. 22 క్యారెట్ అంటే 916 ఎలాగో, 18 క్యారెట్స్ అంటే 75%. అది వచ్చేటప్పటికి 4,100 ఉంది మేడం మన దగ్గర. పర్ గ్రామ్ ఇది వచ్చేటప్పటికి 20 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది మేడం. బీడ్స్ వెయిట్ తీసేసిన తర్వాత 6 గ్రామ్స్ బీడ్స్ తీసేస్తే 14 గ్రామ్స్ ఉంటుంది సుమారుగా గోల్డ్. ఆ బీడ్స్ తీసేసిన తర్వాత దానికి ఛార్జ్ చేస్తాము. ఈ బీడ్స్ కాస్ట్ కూడా బయట కంపేర్ చేసుకుంటే మా దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. బయట క్యారెట్ వచ్చేటప్పటికి 182 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనం చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం, 60-70 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అట్లాగే మల్టీ కలర్ బీడ్స్ బీడ్స్ సుమారుగా 7 గ్రామ్స్ తీస్తున్నాను మేడం. అంటే 20 గ్రామ్స్ నుంచి 13 గ్రామ్స్ గోల్డ్ ఉంది. ఈ రోజుని బట్టి క్యాల్కులేట్ చేస్తాం. హారాల్లో దగ్గర మన దగ్గర 4 రకాల వెరైటీస్ వస్తుంది మేడం. హైదరాబాద్ వర్క్, నగేషి వర్క్, సిగ్నిటీ వర్క్, ఇట్లా మల్టీ కలర్ రకరకాల వర్క్లు ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి కొత్తగా వస్తున్న నగేషా వర్క్ అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ. ఒక హారం వచ్చేటప్పటికి 73 గ్రామ్స్లో వచ్చేస్తుంది. 73లోనే అంత గ్రాండ్గా ఉంది చూడండి. యూ షేప్ వచ్చింది, డబుల్ ప్యాట వచ్చింది. ఎంత వచ్చినా కానీ 73 గ్రామ్స్ వెయిట్. చూడటానికి 100 గ్రామ్స్ 120 గ్రామ్స్ లాగా ఉంటుంది కానీ 73 గ్రామ్స్ వెయిట్లు వచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి చోగర్ కమ్మ బాజు అది వడ్డాణం హారం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు మేడం. ఇది ఈ రకంగా హారంగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా యూజ్ చేసుకుని వడ్డాణం లాగా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ అనేది చాలా కన్వీనియంట్ వెయిట్. ఇప్పుడు వడ్డాణం అనేటప్పటికి మనం 300 గ్రామ్స్ దాకా పెట్టాలి. ఇదైతే ఇప్పుడు మనకి 125 గ్రామ్స్లో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. వడ్డాణం కూడా తీసుకున్నట్టు ఉంటుంది. 125 గ్రామ్స్ బ్యాక్ చైన్స్ లాగా అడ్జస్ట్ చేసుకుంటాం. ఫుల్ హారంగా ఫుల్ లెంత్ హారంగా కూడా వాడచ్చు. వడ్డాణానికి కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఓకే, ఎన్ని గ్రామ్స్ అన్నారు సార్? 175 grams. బాగుంది సార్. 2 in 1 వస్తుంది. 2 in 1 వస్తుంది. పాలిష్ తో సిగ్నిటీ వర్క్ మేడం. ఇది కూడా నెగిషి వర్క్. నెగిషి వర్క్ తో ఎంబోజింగ్ అయి ఉంది. యాంటిక్. ఇది కూడా 75 grams లో వచ్చేస్తుంది. యాంటిక్ జ్యువెలరీ. ఇది వచ్చేటప్పటికి పెండెంట్ బాగా హైలైట్ చేసి ఇక 75 grams లోనే గ్రాండ్ లుక్ తెప్పించారు. 75. ఈ మా దగ్గర ఏంటంటే ఈ ముత్యాలు వెయిట్ అనేది లెస్ కంప్లీట్గా బీడ్స్కి బీడ్స్ గోల్డ్ గోల్డే ఉంటుంది మేడం. వెయిట్ కంప్లీట్గా లెస్ చేసి ఇస్తాం. ముత్యాలు వెయిట్ తీసేస్తాం. కస్టమర్కి ఇవి కూడా అంతే మేడం. గోల్డ్కి గోల్డ్ వరకే చార్జ్ చేస్తాము. గోల్డ్ కాకుండా ఉన్నవి లెస్ చేస్తాం. కంప్లీట్ హోల్సేల్ షాప్. రిటైల్ అంటే హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి. హోల్సేల్ ప్రైసెస్ రిటైల్గా ఇచ్చేస్తాం. ఇది దుబాయ్ నెక్లెస్ అంటాం మేడం. ఈ దుబాయ్ నెక్లెస్లో ఏంటంటే వెనకాల లేజర్ జాయింట్స్ లేజర్ మిషన్స్ తోటి వస్తుంది. ఎక్కడ మన ఇండియాలో వాడినట్టుగా టంకాలు అవి వాడరు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఇంపోర్టెడ్ మిషన్స్ మీద తయారు చేస్తారు. సో ఏంటంటే చాలా నైస్ లుక్ ఉంటుంది. ప్లెయిన్ గోల్డ్ దీంట్లో మిల్లీగ్రామ్స్ కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా చాలా లైట్ వెయిట్లో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు మొత్తం లైట్ వెయిట్ 18 grams ఉంది. 18 grams లో నెక్లెస్. 4.5 grams. అనిపిస్తాను. ఇంకా ఇది వచ్చేటప్పటికి కస్టమర్ ఆర్డర్ మీద మనం చేసుకునేటట్టుగా గోల్డ్ ఎంత పెట్టుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని మామూలుగా ఇప్పుడు ఇది చౌకర్ కమ్ బాజుబందీ, చౌకర్గా వాడుకోవచ్చు బాజుబందీగా వాడుకోవచ్చు, ఇట్లా కస్టమరైజ్ ఆర్డర్ తోటి చేసిస్తాము. రెడీగా కూడా కొన్ని ఉంటాయి. సెంటర్ పెండెంట్ హైలైట్ అవుతా, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇట్లా చౌకర్ లాగా లేకపోతే మన బాజుబందీ లాగా రెండు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది పెండెంట్ వచ్చేటప్పటికి 22 grams ఉంది. అంటే కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఎక్కువ. అంతా మనకి బయటతో కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువగా రీజనబుల్గా ఉంటుంది. కలర్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ ప్రకారం అట్లా చేసిస్తాం. ఇది వచ్చేటప్పటికి నాగేశా వర్క్ లోనే లైట్ వెయిట్ హెవీ లుక్ కనబడేటట్టుగా ఇది టోటల్ గా ఒక 60 grams నెక్లెస్ లా కనబడుతుంది. 35 grams. దాంట్లో కూడా మళ్ళీ బీడ్స్ అవి తీసేస్తాం. అవి 1.5 grams అవి తీసేసిన తర్వాత కూడా 34 grams అట్లా వస్తుంది. హెవీ లుక్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఒక 6 grams వస్తాయి మేడం. ఇయర్ రింగ్స్ అంతే. ఏ రోజు ఉన్న కాస్ట్ బట్టి ఆ రోజు ఉన్న ప్రైస్ ప్రైస్ తోటి డిసైడ్ అవుతుంది. పచ్చలు కెంపులు కాంబినేషన్ తోటి ముత్యాలు. ఇది కూడా లైట్ వెయిటే. మనకు వచ్చేటప్పటికి గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి 65 ఉన్న మనకి 30 grams గోల్డ్. 30-40 grams లో మనకి తయారు కూడా అయిపోతుంది. మల్టీ కలర్ మనం మార్చుకుని కూడా చేసుకోవచ్చు. బయట వచ్చేటప్పటికి 16% ఉన్నది, మన దగ్గర 8% ఉంటుంది. సగానికి సగం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనది వచ్చేటప్పటికి హోల్సేల్ సెక్షన్ ఉండటం వల్ల మనం అలా ఇవ్వగలుగుతున్నాం.